వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక కింద ఉన్న విద్యార్థి మిత్రులారా, గదరన్న సంస్మరణ సభ ఇది మొదటి వర్ధంతి సభ. ఈ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇంతమంది ఇక్కడ వీళ్ళందరినీ సమీకరించి ఇంతమంది వక్తల్ని పిలిచారు. ఉస్మాన్ యూనివర్సిటీలో ఖచ్చితంగా ఆయన సంస్మరణ సభ, ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సభ జరగాలి. పోయినసారి ఆయన అమరుడైన వారం రోజులకే 6వ తారీఖు ఆగస్టు 6 నాడు అమరుడయ్యాడు. మనం అఫీషియల్గా ఆర్ట్స్ కాలేజ్ తరఫున ట్యాగూర్ ఆడిటోరియంలో ఆయన సంస్మరణ సభ పెట్టాం. దాదాపు 3-4 వేల మంది, దాని కెపాసిటీ 1000 మంది అయితే, నిలబడి విన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఇట్లా చూస్తే వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, 3-4 వేల మందితో మనం చాలా ఘనంగా సభ నిర్వహించాం. నాకు తెలిసి ఇప్పటి వరకు, ఈనాటి వరకు ట్యాగూర్ ఆడిటోరియంలో జరిగిన సభ కన్నా ఎక్కువ మందిని సమీకరించి రాష్ట్రంలో ఎక్కడ సభ జరగలే. అది అఫీషియల్గా జరిగిన సభ, యూనివర్సిటీ చేసిన సభ. కనుక ఇప్పుడు మన విద్యార్థి మిత్రులు, జేఏసీ నాయకులుగా ఉన్నవాళ్ళు, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నవాళ్ళు, ఇంకా రకరకాల పిహెచ్డి స్కాలర్స్ ఉన్న వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని తర్వాతి తరం, ఆ తర్వాత నెక్స్ట్ వీళ్ళ తర్వాత వచ్చే వాళ్ళైనా ప్రతి సంవత్సరం దీన్ని కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఆయన, ఇక్కడ నిర్మాణం అయ్యాడు 60ల కాలం, 60వ దశాబ్దం అనగానే మనకు ఆ కాలం అంతా పోరాటాలు జరుగుతున్న కాలం. ఆ కాలంలో గద్దరన్న హైదరాబాద్కు వచ్చాడు, చదువు కోసం వచ్చాడు. ఉస్మాన్ యూనివర్సిటీలో భాగంగా ఉన్న సైఫాబాద్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, ఈ రెండు కాలేజీలు ఆయన జీవితాన్ని తీర్చిదిద్దిన కాలేజ్. ఒక వెతుకులాటతో వచ్చినవాడు, అంటరానితనం, అమానుషం, దోపిడీ, వివక్ష సమాజంలో కొనసాగుతున్నప్పుడు వీటన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అని ఒక వెతుకులాట మొదలుపెట్టాడు. ఆ వెతుకులాటలో స్వయంగా ఆయన జీవితం నిర్మాణమైన జీవితం మొట్టమొదలు ఆయన కుటుంబమే ఆయన నిర్మాణం చేసింది. ఒక మనిషి నిర్మాణం కావడానికి మొదలు కుటుంబం, తర్వాత సమాజం, ఆ తర్వాత వాళ్ళు పనిచేసే రాజకీయ నిర్మాణం. ఈ 3 నిర్మాణాలు ఒక మనిషి నిర్మాణం చేస్తాయి. మొదలైన కుటుంబమే గద్దర్ నిర్మాణం చేసింది. గుమ్మడి విఠలరావు, గద్దర్ కన్నా ముందు గుమ్మడి విఠలరావు. గుమ్మడి విఠలరావును నిర్మాణం చేసింది తండ్రి. ఆ తండ్రి వలసపోయిన తండ్రి, నాగపూర్ వలసపోయిన తండ్రి, మహారాష్ట్ర వలసపోయిన తండ్రి. అక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని, బుద్ధుడి భావజాలాన్ని, ఈ రెండింటిని విశ్వసించిన తండ్రి. ఆయన విశ్వాసం బాల్యావస్థలో ఉన్నప్పుడు మెల్లెగా గద్దరు వీణ ప్రసరించడం మొదలైంది ఆ ఆలోచన. ఆ తర్వాత ఇంట్లో తల్లి నాట్లేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, మోపులు మోసేటప్పుడు, కుప్పలు కొట్టేటప్పుడు ఆ పల్లె పదాలని ఏరుకొని పాటని అల్లుతున్న తల్లి మరోవైపు. తండ్రి భావజాలం, సైద్ధాంతికమైన భావజాలం తండ్రి వైపు నుంచి వచ్చింది. పాట అనే ఒక సాహిత్య ప్రక్రియ తల్లి వైపు నుంచి వచ్చింది. ఈ రెండేటితో నిర్మాణమైన గుమ్మడి విఠలరావు చదువు కోసం హైదరాబాద్కు వచ్చిన తర్వాత, ఈ హైదరాబాద్ అనే ఒక నగరం, తన అక్క ఇక్కడ ఉండటం మూలంగా, వెంకటాపురం బొల్లారం ప్రాంతంలో గద్దరన్న అక్క ఉండటం మూలంగా, ఆ అక్క దగ్గరికి వెళుతూ పోతూ ఇటు ఉస్మాన్ ఇంజనీరింగ్ కాలేజ్, మెజన్జై మార్కెట్ హాస్టల్, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి తెలుసో లేదో నాకు తెలియదు, మనకి తెలుగు నేల మీద 100 సంవత్సరాల కిందట హాస్టల్స్ ఏర్పడ్డాయి, ప్రైవేట్ హాస్టల్స్. రెడ్డి హాస్టల్ 100 సంవత్సరాల కిందట ఏర్పడింది, సురవరం ప్రతాప రెడ్డి దానికి మొదటి కార్యదర్శి ఉన్నాడు. బ్రాహ్మణ హాస్టల్ ఏర్పడింది, వైశ్య హాస్టల్ ఏర్పడింది, గౌడ హాస్టల్ ఏర్పడింది, ముదిరాజ్ హాస్టల్ ఏర్పడింది, పెరిక హాస్టల్ ఏర్పడింది, పద్మశాల హాస్టల్ ఏర్పడింది. గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకునే ఆ పిల్లల కోసం ఒక వసతి ఇక్కడ ఏర్పడింది. నీకన్నీరు నాకన్నీరు కలిగి నుళ్లకు పన్నీరాయి, ఒంటిగా ఓ శోకం పెట్టే చిన్ని తమ్మయ్యా, నీ జంటగా నేనుంటారా చిన్ని తమ్మయ్యా అని సాహు పాట రాస్తే ఆ పాటని గద్దరన్న పాడాడు.
గద్దర నా పాట పాడుతున్నప్పుడు ఇది నా బాల్యమే రాశావురా నీవు అని అనేవాడట సాహుతో. ఆయన ఒక ఇంటర్వ్యూలు చెప్పాడు, నీవు నా బాల్యమే రాశావు అంటే నా బాల్యము లాంటి కోట్లాది మంది బాల్యం ఇది. కింది కులాల నుంచి కింది వర్గాల నుంచి వచ్చిన వారందరి బాల్యాన్ని నువ్వు కైగట్టి పాడావు. ఆ పాట నేను పాడుతున్నాను కనుక నన్ను గురించి నేను పాడుకుంటున్నట్లు ఉంది అంటే ఆనాడు ఆయన యవ్వనములో బాల్యములో కార్మికుడిగా ఎలాంటి బాల కార్మికుడిగా ఎలాంటి జీవితాన్ని జీవించాడో దాన్ని ఒక్కసారి తిరిగి పాడే ఒక స్థితి ఆయనకు కలిగింది అన్నాడు. ఇది ఒక అంశం. అయితే జస్ట్ గద్దర్ బాల్యం మీకు తెలియడం కోసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరందరూ కూడా సమాజ ప్రభావాలతో కుటుంబం నుంచి ఇక్కడికి వస్తారు కనుక ఒక మనిషి ఎట్లా నిర్మాణం అవుతాడంటే కుటుంబం నిర్మాణం చేస్తుంది, తర్వాత సమాజ నిర్మాణం చేస్తుంది. ఆ నిర్మాణమైన వ్యక్తి వెతుకులాట ఒకటి మొదలైంది. గద్దర్ చాలా సీరియస్ రీడర్, మీకు తెలుసో తెలియదో చాలా లోతుగా చదువుతాడు ఆయన. ఆయనతో కలిసి పనిచేసే 15 సంవత్సరాలు కలిసి పనిచేసే అవకాశం, ఆయనతో కొట్లాడే అవకాశం, ఆయనతో వాదులాడే అవకాశం, ఆయనను కౌగులించుకునే అవకాశం, ఆయన మీద విమర్శ పెట్టే అవకాశం, ఆయన నా మీద అలిగే అవకాశం, నేను ఆయన మీద అలిగే అవకాశం. 15 సంవత్సరాలు మేము ఇద్దరం ఒకటే కమిటీలో పనిచేశాం కనుక ఆ మనిషి లోత్ ఎంత అనే డెప్త్ ఎంత అనేది ఆయన ఉపన్యాసాల్లో ఆయన పాటల్లో మీకు తెలుసు. కానీ చాలా సీరియస్గా అధ్యయనం చేసేవాడు. ఈ అలవాటు ఆయనకి ఎప్పటి నుంచి మొదలైందంటే ఆయన ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పటి నుంచే మొదలైంది. మీరు రీడింగ్ హ్యాబిట్ లేకపోతే మీరు ఎన్ని మాటలు చెప్పినా వృధా. ఈ సమాజాన్ని నడిపించాలంటే, సమాజానికి నాయకత్వం వహించాలంటే నోటుకొచ్చిన 4 మాటలు మళ్ళీ మళ్ళీ ఒల్లివేయటం మూలంగా లాభం ఉండదు. ఇవాళ వింటారు, రేపు వింటారు, 3వ రోజు ఇదే చెప్తారు కదా అనుకుంటారు. 4వ రోజు మన మాటలు వినాలంటే, మనం ముద్ర పడాలంటే మనం ప్రత్యేకంగా ఏదో మాట్లాడాలి. ప్రత్యేకంగా మనం ఏదో మాట్లాడాలంటే ప్రత్యేకమైన పుస్తకం మనం ఏదో చదవాలి. అది క్లాస్ రూమ్లో పాఠమైనా బయట ఉపన్యాసమైనా లేదా కార్యాచరణ అయినా అట్లా ఉంటేనే సాధ్యమవుతుంది. కనుక గద్దర్ అన్న లోతైన రీడర్ ఆయన చేతిలో పడిన మొదటి పుస్తకం కుల నిర్మూలన. ఈ కుల నిర్మూలన అనే పుస్తకం 1970లో ఆయన చేతిలో పడింది. అప్పటికి అంబేద్కర్ ప్రసరించలేదు తెలుగు నేల మీదకి, ఇంకా పూర్తిగా ప్రసరించలేదు. 1991 అంబేద్కర్ శత జయంతి వస్తే తప్ప అంబేద్కర్కి మనం పరిచయం కాలే మొత్తం సమాజానికి, ఏదో కొద్ది మందికి మాత్రమే పరిచయం అయినటువంటి అంబేద్కర్. అది మొదటి ప్రతి కుల నిర్మూలన అనే పుస్తకం ఫస్ట్ ప్రింట్. అది ఆ ఫస్ట్ ప్రింట్ ఆయన చేతిలో పడిన తర్వాత ఆ పుస్తకాన్ని చదివాక వెతుకులాట ఏదైతే మొదలు పెట్టాడో, తాను అనుభవిస్తున్నటువంటి సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉందో ఆ వెతుకులాటకి ఇక్కడ ఉంది అనుకున్నాడు ఆయన. ఇంకా తర్వాత మీకు తెలుసు ఆయన బుర్రకథ కళాకారుడుగా జీవిక కోసం, బతుకు తెరువు కోసం బుర్రకథ కళాకారుడుగా మారాడు. తాను ఒక కళ ఉంది గనక తనలో, ఆ కళతో తను ఏమైనా చేయగలడనే నమ్మకం ఉంది గనక జేబి రాజు గారి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే రేడియో టీవీలలో మనకి ప్రభుత్వ కార్యకలాపాలను ప్రచారం చేస్తూ ఉంటారు కదా, ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అట్లా ఒక బుర్రకథ కళా బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బుర్రకథ కళా బృందంతో గ్రామాలకు వెళ్ళినప్పుడు మళ్ళీ అంటరానితనం వెంటబడింది ఆయనకి. కథ చెప్తారు, ప్రభుత్వ కార్యకలాపాలు చెప్తారు, ఆ ఊరి సర్పంచ్ గురించి చెప్తారు, సర్పంచ్ గొప్పతనం గురించి చెప్తాడు. సర్పంచ్ ఇంటికి భోజనానికి వెళ్ళిన తర్వాత మీరేముట్లు అనే ప్రశ్న ముందుకు వస్తుంది. మళ్ళీ అప్పుడు బయట కూర్చొని అన్నం తినవలసి వస్తుంది. ఇంత మేధస్సు ఉన్నటువంటి గుమ్మడి విఠలరావు, ఇంజనీరింగ్ చదువుకున్న గుమ్మడి విఠలరావు ఎక్కడ కూర్చోవాలి అన్నం తినేటప్పుడు? మళ్ళీ బయటనే కూర్చోవాలి. ఇంజనీరింగ్ కాదు కదా అక్షరం ముక్కర అన్నటువంటి గ్రామ సర్పంచ్ ఒక రెడ్డో ఒక ఎలమనో ఇంకెవడో ఉంటాడు, కానీ వాడు మాత్రం వానికి అక్షరం ముక్క రాకపోయినా సరే వాడు సామాజిక హోదా వాడికి ఒకటి ఉన్నది కనుక కులం వలన గద్దర్ను బయట కూర్చోబెట్టి అన్నం పెడితే మళ్ళీ తిరిగి మొదలైంది, మళ్ళీ అనివేశనం మొదలైంది. ఇది ఇట్లా కాదు అని అనుకుని ఆయన అట్లా ఆ అనివేశంలో వెతుకులాటలో ఆర్ట్ లవర్స్ అనే సంస్థ బి నరసింహరావు గారు మా భూమి సినిమా ప్రస్తావన చేశారు కదా ఇంతకు ముందు, మా భూమి సినిమా తీసినటువంటి బి నరసింహరావు గారు ఆయన భూస్వామి, 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి. కానీ ఆయన వామపక్షానికి నక్సల్బరి రాజకీయాలకి ప్రభావితమైన వాడు కనుక వాళ్ళు ఆర్ట్ లవర్స్ అని ఒక సంస్థ పెట్టినప్పుడు ఆ సంస్థకి గద్దర్ అన్నకు సంబంధించిన ఒక బంధువు తీసుకెళ్లి గద్దర్ అన్నని నరసింహరావుకు పరిచయం చేశాడు. నువ్వు పాటలు రాస్తూ ఉంటావు కదా, నువ్వు కవితలు రాస్తుంటావు కదా, వీళ్ళు కూడా పాటలు రాస్తూ ఉంటారు, కవితలు రాస్తూ ఉంటారు, నాటకాలు వేస్తూ ఉంటారు, వీళ్ళతో అయితే నీకు బాగుంటుంది స్నేహం అని చెప్పి తీసుకెళ్లి పరిచయం చేస్తే అప్పుడు గుమ్మడి విఠలరావు గద్దర్గా పరిణామం చెందాడు. ఇంతకు ముందు అమ్మాయి వాడింది కదా ఆపుర రిక్షోడు, రిక్షంటా నేను వస్తా బండోడు, యాక్చువల్గా అది బండి, ఆపుర బండోడు బండెంటా నేను వస్తా, నిలుపుర బండోడు బండి మీన నేను వస్తా. ఆయన తరగని కాని పుస్తకం ఉన్నది. ఏ విశ్వవిద్యాలయాల్లో ఏ తెలుగు డిపార్ట్మెంట్లో ఎవరు కూడా చేయలేనంత పరిశోధన అది.
ఇప్పుడు పరిశోధకులు అంటే దుఃఖం వస్తుంది మాకు ఇప్పుడు పరిశోధకులను చూస్తూ ఉంటే. ఈ అట్ట మార్చి ఆ అట్ట మార్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి అక్కడ తీసుకొచ్చి తీసి పెడతారు కదా. గద్దర్ అన్న తెలుగు సాహిత్యం కాదు, ఎంఏ తెలుగు చదవలేదు, కానీ గద్దర్ అన్న పాట మీద చేసిన పరిశోధన. ఇక మనం ఒకవేళ ఒక గీత గీయవలసి వస్తే పాట మీద పరిశోధన తరగని గనికి ముందు, తరగని గనికి తర్వాత. ఇక తరగని గని ఒక పునాది, అది ఒక గీటు రాయిగా మిగిలిపోతుంది. అంత అద్భుతమైన పుస్తకం రాశాడు. పాటతో ఉండే అనుబంధంతో మీరు ఆ పుస్తకాన్ని ఖచ్చితంగా చదవాలి. అందులో చెప్పాడు ఆయన, ఈ ఆపుర బండోడో బండి అంట నేను వస్తా, నిలుపుర బండోడో బండి మీన నేను వస్తా, ఆల్ఫా హోటలులోన ఆల్ బిర్యానీ తినిపిస్తా, చార్మినార్ కాడ ఛాయ్ తాగిస్తా. ఇట్లా హైదరాబాద్ లో ఉండే కొన్ని ప్రదేశాలను తీసుకొని రాస్తే ఈ ఆల్ఫా హోటలులోన ఆల్ బిర్యానీ తినే శక్తి ఒక బండి ఒడికి ఉంటుందా అనే క్వశ్చన్ వచ్చింది. పాట రాస్తే ఎట్లా రాయాలి? ఊహజనితమైనది కాకుండా వాస్తవ జీవితాన్ని చిత్రీకరించాలనుకున్నప్పుడు వాస్తవ జీవితంలో బండోడు ఆల్ బిర్యానీ తినలేడు, తినలేనప్పుడు మనం పాటల్లో దాన్ని రాయకూడదు. కనుక ఎట్లా జీవితం ఉంటే అట్లా రాయాలి అని వాళ్ళ డిస్కషన్లో వచ్చిన తర్వాత అప్పుడు ఆయన పాట మొదలుపెట్టాడు. ఇక ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా విప్లవ రచయితల సంఘం క్లాసులు పెట్టినప్పుడు 1971 అనుకుంటాను, క్లాసులు పెట్టినప్పుడు ఆ క్లాసులకి నరసింహరావు గారు, గద్దరన్న వీళ్ళందరూ కలిసి క్లాసులోకి వచ్చారు. ఇంకా గద్దరన్నగా పరిణామం చెందలే అప్పటికీ గుమ్మడి విఠలరావే. 71లో క్లాసులకు వచ్చి క్లాసులు విన్నప్పుడు ఆ క్లాసులు ఎవరు చెప్తున్నారంటే నాజర్ ఒగ్గు కథ, బుర్రకథ ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చెప్పి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి నాజర్ అక్కడ పాఠం చెప్తున్నాడు క్లాసులో. ఏమని చెప్తున్నాడంటే, రచయితలారా, విప్లవ రచయితలారా, కొడవడి గంటి కుటుంబరావు, ఉరవర్రావు, చెరబండరాజు, త్రిపురైన మత్స్వరావు, కేవి రమణారెడ్డి, నిఖిలేశ్వర్, జ్వాలాముఖి, ఈ పేర్లన్నీ మీ అందరు తెలుసు సాహిత్యం చదువుకున్న వాళ్ళకి, పెద్దలందరూ కూర్చొని ఉన్నారు అక్కడ. నాజర్ ఏమన్నాడంటే, మీరు కవిత్వం రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, నవలలు రాస్తున్నారు, ఈ నవల్లో కథల్లో కవిత్వంలో మీరు రాసేది విప్లవం, కానీ విప్లవం కావలసిన ప్రజలకి మీదేది అర్థం కాదు. మీరు రాసే కథ చదవడానికి వాళ్ళకి చదువు రాదు, మీరు రాసే నవల చదవడానికి వాళ్ళకి చదువు రాదు, మీరు రాసే వచన కవిత చదవడానికి వాళ్ళకి చదువు రాదు. చదువు రాని ప్రజలకు మీరు ఏం కమ్యూనికేట్ చేస్తారు విప్లవాన్ని? మీరు రాసే ఈ సాహిత్యం అంతా మధ్యతరగతి ప్రజలని విప్లవానికి సానుభూతి పరులుగా మారుస్తుంది తప్ప సామాన్య ప్రజల్ని, విప్లవకర వర్గాల్ని విప్లవకారులుగా మార్చడానికి మీ సాహిత్యం పనికిరాదు అన్నాడట. ఈ క్లాసు విన్నాడు గుమ్మడి విఠలరావు. విన్న తర్వాత ఇంటికి వెళ్ళాక నరసింహరావు గారితో డిస్కషన్ అయినప్పుడు ఏమిటి చెప్తున్నాడు ఆయన, మరి ఏం రాయాలి ఈ మూడు కాకుండా? అప్పుడే ఒక వచన కవిత కూడా రాసేవాడు గద్దరన్న. ఏం రాయాలనుకున్నప్పుడు పాట రాయాలి. అప్పటికే చెరబండరాజు, సత్యమూర్తి గారు విప్లవోద్యమంలో ఉన్నాడు, శివసాగర్ పేరు మీద కవిత్వం రాస్తూ ఉన్నాడు ఆయన. ఆ శివసాగర్ పేరు మీద రాసిన నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర జేస్తి వయ్యో నరుడో భాస్కరుడా, చాగంటి భాస్కరరావు, డాక్టర్ చాగంటి భాస్కరరావు నక్సల్బరి పోరాటం అంటే శ్రీకాకుళ పోరాటంలో అమరుడైతే ఆ అమరుడి మీద రాశాడైన. నర్రెంగ చెట్టు కింద నరుడో భాస్కరుడా, కన్నెర్ర జేస్తివయ్యో నరుడో భాస్కరుడా, కన్నెర్ర జేసి నీవు నరుడో భాస్కరుడా, కథనాన దూక్తివయ్యో నరుడో భాస్కరుడా. ఇది శివసాగర్ రాసిన పాట. ఇక్కడ నర్రెంగ చెట్టు ఉంది, ఇక్కడ గండ్రగొడ్డలి ఉన్నది, ఇక్కడ కన్నెర్ర చేశావని ఉన్నది. ఒక కొత్త భాషని, కొత్త డిక్షన్ని తీసుకొచ్చాడు శివసాగర్ పాటలోకి. ఇది చూశాడు గుమ్మడి విఠలరావు, పాట అంటే ఇలా రాయాలి. అందుకే ఈ పాట నా తల్లి పాట. మీరు ఇంతకు ముందు అమ్మాయి పాడారు, ఇంకెవరు పాడారు, మన మురళి పాడాడు. సిరిమల్లెచ్చటి కింద లచ్చుమమ్మ అనేది అది మామూలు పాట మాత్రమే కాదు, ఒక జీవితం. ఈ భారతదేశంలో ఉండే ఉత్పత్తి కులాల్లో ఉండే స్త్రీలందరి జీవితం, దళిత కులాల్లో ఉండే స్త్రీలందరి జీవితం. ఆ జీవితంలోకి పాట రాయాలి, పాటని విప్లవకరంగా మలచాలి, ఆ విప్లవకరమైన పాట ప్రజల వద్దకు వెళ్ళాలి. ప్రజల్ని విప్లవకారులుగా మార్చాలంటే గద్దర్ నుంచి తప్ప ఇంకెవరి నుంచి కాదు. అందుకే ఆయన పాటలోకి పదబంధాలని, విప్లవ సాహిత్యంలోకి అంటరాని పదాలని తీసుకొచ్చిన మొదటి విప్లవ కవి గద్దరన్న మాత్రమే. అయితే ఇక్కడ విప్లవానికి ఒక సంకేతం ఉంటుంది, దానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ ముగింపు రాయాలనుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి అనుకుంటే, అప్పుడు గుమ్మడి విఠలరావు పేరు కాకుండా గదర్ అనే పేరు మీద ఫస్ట్ ప్రింట్ అయ్యింది. మీరు ఎర్రజెండ పత్రికలో ప్రింట్ అయింది ఆ పాట చూస్తే, ఎంటీ ఖాన్ గారు దానికి సంపాదకుడు ఉండేవారు, ఆ పత్రికలో గదర్ అనే పేరు మీద అది ప్రింట్ అయింది. ఇక గుమ్మడి విఠలరావు పేరు పోయి గదర్ అది రాను రాను గద్దర్గా మారిపోయింది. ఫస్ట్ ప్రింట్ అది గద్దర్గా మారిపోయి అక్కడి నుంచి గద్దర్. ఇక గద్దర్ సృష్టించిన తుఫాను ఈ తెలుగు సమాజంలో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు మురళి చెప్పాడు కదా,
గద్దర్ పాటకి సర్వనామమా, గద్దర్ పాటకి నామవాచకమా? నామవాచకమా, సర్వనామమా, నామవాచకమా? దీనికి బదులా లేకపోతే ఐన్యే అదే అంటే ఐన్యే అదే. కొన్నిసార్లు ఆయన సర్వనామంగా ఉంటాడు, కొన్నిసార్లు నామవాచకంగా ఉంటాడు, కొన్నిసార్లు ఆయన అదిగా ఉంటాడు. కనుక పాట అంటే గద్దర్, గద్దర్ అంటే పాట. ఆ పాట అట్లా మలచడానికి ఆయనకుండే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జీవితం. కుటుంబరావు గారు ఒక మాట అంటారు, నీకేమైనా రాకపోతే రాయడం నేర్పించవచ్చు కానీ సాహిత్యం రాయాలంటే జీవితం ఉండాలి. రాయడం నేర్పించవచ్చు కానీ జీవితం లేకపోతే నేర్పించలేము కదా అన్నాడు కుటుంబరావు. గద్దర్ అన్నకి సువిశాలమైన జీవితం ఉన్నది, అంటరానితనం అనే జీవితం ఉన్నది, దోపిడి గురైన జీవితం ఉన్నది, వెనకబాటుతనం ఉన్నది, తల్లి జీవితం ఉన్నది, తండ్రి జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని అంతా పాటలోకి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చాడు గనక ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి, ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్ము నీ నడుములే ఇరిగేన లచ్చుమమ్ము. ఎద్దు వెనకకి అడిగేయడం అనేది సాధ్యం కాదు. మీరు ఎవరైనా నాగలి దున్నిన వాళ్ళకి మీకు అనుభవంలో ఉంటే మీకు తెలిసి ఉండాలి, ఎద్దు మనం పగ్గం బట్టి ఒక్కసారి వెనక్కి లాగితే ఒక్క అడుగు రెండు అడుగులు వేయటం అనేది చాలా కష్టం. మరి స్త్రీలు నాట్లేసేటప్పుడు, ఎకరాలు ఎకరాలు నాట్లేసేటప్పుడు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వెనక్కే నడుస్తూ ఉంటారు. కనుక ఆ దృశ్యాన్ని, తన తల్లి దృశ్యాన్ని తీసుకొచ్చాడు అక్కడ. ఎద్దోల వెనకకు ఒక్కొక్క అడిగేసి, నాట్లేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నడుమూలే ఇరిగేన లచ్చుమమ్మ. దీపాలి వచ్చింది దీపంత లేదా, నీ బ్రతుకంత అమావాస. శివరాత్రి వచ్చింది నీ బ్రతుకంత అమావాస. చినిగిన పేలికలు కట్టి కూలీకి నీవు పోతే దొరగాడు చూసే చూపు, జొన్న కొయ్య జొన్న కొయ్యడానికి నీవు పోతే జొన్న కొయ్యది లచ్చుమమ్మో నీ కాలంత వాసింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ. ఇది ఒక దృశ్యం. కానీ ఆయన విప్లవోద్యమం అని నమ్ముకున్నాడు కనుక ఆయన అంతిమంగా పరిష్కారం ఏం చూస్తాడు? నీతోటి చెల్లెళ్ళు నీతోటి ఎక్కలు కొమరల్లి కొండల్లో కొలిమి రాజేసిండు, కొడవల్లో అందుకొని లచ్చుమమ్మో లచ్చుమమ్మో నీవు కూలి దండులో చేరు లచ్చుమమ్మో లచ్చుమమ్మ అని ఆయన ముగింపు. నీకు పరిష్కారం ఎక్కడుందంటే అక్కడుంది పరిష్కారం. ఇది ఆయన ప్రత్యేకంగా కవిత్వంలోకి తీసుకొచ్చిన డిక్షన్. కవిత్వం అంటే నా దృష్టిలో పాటనే. గద్దర్ సాహిత్యంలోకి వచ్చిన తర్వాత శ్రీశ్రీ 1930-34 ఒక మాట అన్నాడు, మహాప్రస్థాన గేయాలు అయిపోయినాక, తెలుగు సాహిత్యం ఇప్పటి వరకు నన్ను నడిపించింది, ఇప్పటి నుంచి తెలుగు సాహిత్యాన్ని నేను నడిపిస్తా అన్నాడు. నిజంగా 40 నుంచి 83 వరకు తెలుగు సాహిత్యాన్ని ఆయన నడిపించాడు. కానీ 1975 తర్వాత తెలుగు సాహిత్యాన్ని గద్దరు మాత్రమే నడిపించాడు, ఇంకెవ్వరు నడిపించాడు. వచన కవిత రాసిన మహాకవులందరూ కుర్చగా మారిపోయారు, గద్దరు ఒక హిమాలయ శిఖరం లాగా మారిపోయారు. ఎందుకు అట్లా మారిపోయాడంటే పాటలోకి కవిత్వాన్ని, ఒక కొత్త పదబంధాలని తీసుకొచ్చాడు గనక. ఇది ఒక అంశం. అయితే వేదిక మీదకి ఆయన ఆహార్యం, ఆయన కట్టు, ఆహార్యం మొత్తం మార్చేశాడు. మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాట పాడటం అంటే ఏకవచనం. ఒక మనిషి పాట పాడుతుంటాడు, ఒక 4 బృందగానం చేస్తారు, పాట పాడటం బృందగానం చేయటం ఇది మాత్రమే ఉంది. కానీ పాటని ఒక నటనగా మార్చడం అనేది గద్దరే చేశాడు. అది ప్రవేశపెట్టాడు సాహిత్యంలోకి, లేదా ప్రదర్శన కళలోకి ప్రవేశపెట్టాడు. దీని మీద రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉన్నది. ఆయన వేదిక మీదకి వచ్చాడంటే ఒక గోసి ఒక గొంగడి, అవి కేవలం మనకు కనిపించే దృశ్యాలు మాత్రమే కాదు. ఆ గొంగడి ఒకసారి ఒరిగిపోయిన అమరవీరుడు గురించి పాడుతూ ఉంటే ఆ అమరవీరుడి తల్లి లాంటి ఆ తల్లిగా మారిపోతాడు ఆయన. ఆ అమరవీరుడి తల్లి కొంగులాగా మారిపోతాడు, ఆ తల్లి ఒడిలాగా మారిపోతాడు. అదే గొంగడి ఒక వీరుడు ఎక్కు పెట్టినటువంటి తుపాకీ అనుకుంటే ఆ ఎక్కు పెట్టిన తూటలాగా దాన్ని తుపాకీగా మారుస్తాడు అదే కొంగును. ఎన్ని రూపాల్లోకి అయితే అన్ని రూపాల్లోకి. నవరసాల భరితమైన వ్యక్తీకరణ అది గద్దర్ వ్యక్తీకరణలోకి వచ్చింది. ఇది మాత్రమే కాదు, పాట అంటే ఒకరు పాడతారు పూర్తి పాటను, కానీ గద్దర్ అన్నది అది కాదు. ఆయన కొత్తగా ప్రవేశపెట్టింది ఏమిటంటే ఒక పల్లవైన అందుకుంటాడు, పల్లవైన అందుకున్న తర్వాత దాని నెక్స్ట్ చరణం రమేష్ డప్పు రమేష్ పాడతాడు, ఆ తర్వాత చరణం రాజ నరసింహ పాడతాడు, ఆ తర్వాత చరణం సంజీవు పాడతాడు, ఆ తర్వాత చరణాన్ని దివాకర్ పాడతాడు. అంటే ఒకే పాటను 4 ఏకకాలంలో పాడి ఆ ప్రజలందరినీ తనలోకి ఇన్వాల్వ్ చేసుకోగలిగిన ఒక గొప్ప శక్తిని ఆయన రూపొందించాడు. ఇది మాత్రమే కాకుండా ఆయన పాటని మొదలు పెట్టే ముందు ఒక రాగాన్ని, అది ఆదిమ రాగం, అది అంటరాని రాగం, 1000 సంవత్సరాలుగా గుడికి బడికి ఊరికి దూరంగా ఉన్న రాగం, సంగీతానికి దూరంగా ఉన్న ఆ ఆదిమ రాగం
ఏ అర్ధరాత్రు, ఏ అపరాత్రు, ఏ కోడికూస రాత్రు ఆ ఒంటరితనాన్ని మర్చిపోవడం కోసం ఆ మంచం మీద కూర్చొని ఎత్తినటువంటి ఆ రాగం గద్దరన్న వేదిక మీదకి తీసుకొచ్చి లక్షలాది మంది ప్రజల పరం చేశాడు. మనకి భావకవిత్వంలో కృష్ణశాస్త్రి ఉండేవాడు. కృష్ణశాస్త్రి ఆయన కటింగ్ ఎట్లుండేదంటే విప్పి కటింగ్ లాగా ఉండేది, ఇక్కడి వరకు దూకునేవాడు. ఆయన లాల్చి పైజామ వేసుకునేవాడు. ఆ రోజు కవులందరూ ఎట్లుండే వాళ్ళంటే కృష్ణశాస్త్రి లాగా, యువకులు కూడా కృష్ణశాస్త్రి లాగా మేము పంచగట్టుకోవాలి, దువ్వుకోవాలి అనుకునే వాళ్ళట. మళ్ళీ అట్లాంటి ఒక వాతావరణాన్ని గద్దరన్న తీసుకొచ్చాడు. గద్దరన్నలాగా పాడాలి, గద్దరన్నలాగా ఆడాలి, గద్దరన్నలాగా గడ్డం పెంచుకోవాలి, గద్దరన్నలాగా గొంగడి వేసుకోవాలి, గోసి వేసుకోవాలి, రాగం తీయాలి. గద్దరన్న పాట లక్షల మందితో పాడిస్తాడు, లక్షల మందితో. మీరు రైతుకూలి మహాసభలు, వరంగల్లో జరిగిన రైతుకూలి మహాసభలు బహుశా మీరు అటెండ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే అప్పటికి మీరు పుట్టలేదు. ఇక్కడ ఉన్న చాలా మంది వేదిక మీద ఉన్న పెద్దలు ఉండి ఉంటారు. నేను 9వ తరగతి స్టూడెంట్గా ఆ సభలకు అటెండ్ అయ్యాను. 15 లక్షల మంది ప్రజలతో పాట పాడించాడు గద్దరన్న. ఇప్పుడు మురళి పాడినప్పుడైనా, ఏపూరు సోమయ్య పాడినప్పుడన్నా మీరు అందరూ విన్నారు కదా, మీ చేత పాడించారు వారు. ఇక్కడ ఉన్న 100 మంది 200 మంది పాడతారు. గద్దరన్న 15 లక్షల మందితో పాడించాడు. అట్లా 15 లక్షల మంది పాడగలిగిన ఒక పల్లవి ఒక చరణాన్ని రూపొందించటం అనేది ఎంత సరళంగా రూపొందించగలడో గద్దరన్నంత సరళంగా రూపొందించి మనకి పరిచయం చేశాడు. కనుక గద్దరన్న ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్నాడు. ఆ సిద్ధాంతాన్ని గద్దరన్న వదిలేశాడని ఎవరైనా అనుకుంటే అది వారి చర్చకే వదిలేస్తున్న నేను. గద్దరన్న ఎన్నడూ తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని వదిలేయలేదు. నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత గద్దరన్న నా దగ్గరికి వచ్చాడు, ఇక్కడికే డిపార్ట్మెంట్కి వచ్చాడు. డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, మనకు ఒక వ్యూహం ఉండాలి, ఒక ఎత్తుగడ ఉండాలి. ఈ దేశంలో ప్రజల సమస్యలకు పరిష్కారం ఏమిటంటే సాయుధ పోరాటం తప్ప ఇంకో పరిష్కారం లేదు, నేను నమ్ముతున్న మార్గం అది. అయితే నేను ఇవాళ ఎన్నికల గురించి, ఓటు గురించి ఇంకేదైనా మాట్లాడుతున్నానంటే అంతిమంగా ఈ పోరాటం అంతా ఆ జరిగే సాయుధ పోరాటాన్ని కాపాడుకోవడానికి కావలసి ఒక ప్రాతిపాదికను మాత్రమే నేను తయారు చేస్తున్నా అన్నాడు. ఆ తయారు చేయడం కోసం ఒక నిర్మాణం, ఒక తయారు చేయడానికి ఒక నిర్మాణం, చాలా ప్రయత్నాలు ప్రయోగాలు జరిగాయి. కొండపల్లి సీతారామయ్య గారు స్వయంగా ఎన్టీ రామారావుతో మనం జతగడదామని ఒక ప్రతిపాదన చేశాడండి పీపుల్స్ పవర్ పార్టీలో. డాక్యుమెంట్స్ అవుతే తెలుస్తుంది. కొండపల్లి సీతారామయ్య గారు ఎన్టీ రామారావు రాగానే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ తర్వాత చాలా నష్టపోయాక ఎన్టీ రామారావుతో మనం చేతులు కలపాలి అని ప్రపోజల్ పెడితే కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ పవర్ పార్టీ నిర్మాత ఆ ప్రపోజల్ను వ్యతిరేకించిన వాడు సత్యమూర్తి. ఎందుకు ప్రపోజల్ పెట్టాడు? పార్టీని కాపాడడం కోసం ప్రపోజల్ పెట్టాడు. దాని మంచి చెడులు వేరే సంగతి. అట్లా గద్దరన్న ఒక మార్గం అనుకున్నాడు, దాన్ని కాపాడడం కోసం మార్గమే తప్ప గద్దరన్న ఇప్పుడేదో వెళ్ళి పార్లమెంట్లో కూర్చొని, లేకపోతే అసెంబ్లీలో కూర్చొని, ఇంకిక్కడ కూర్చొని ఇంకేదో ఆయన కొత్తగా బాదుకునేది ఏమి లేదు. గద్దరన్న చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేటువంటి చరిత్ర కాదు, అది అది మట్టి చరిత్ర. చాలా మంది గద్దరన్న విమర్శలు రాశారు. చనిపోయిన తర్వాత ఒక సంస్కారం ఉంటుంది సమాజానికి, చనిపోయిన మనిషి గురించి మాట్లాడొద్దని ఒక సంస్కారం ఉంటుంది, చెడు మాట్లాడొద్దని ఒక సంస్కారం ఉంటుంది. ఏదైనా సిద్ధాంతపరమైన చర్చ పెట్టవచ్చు, దాని మీద ఎవరికి భిన్నాభిప్రాయం ఉండక్కర్లేదు, సిద్ధాంతపరంగా ఎంతైనా వాదులాడుకోవచ్చు. చనిపోయిన వ్యక్తి గురించి కూడా సిద్ధాంతపర చర్చ చేయొచ్చు, కానీ వైయక్తికమైన దాడి చేయటం అంటే మన మానసిక వైకల్యం అంటాం దాన్ని. మానసిక వైకల్యంలోకి వెళ్ళి గద్దరన్న మీద దాడి చేశారు. ఇవాళ సందర్భంలో ఒక్క విషయం చెప్పి ముగిస్తా, సమయం ఎక్కువ తీసుకున్న 10 నిమిషాలు. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, మొన్న ఆగస్టు 1వ తారీఖు నాడు. ఈ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో గద్దరన్న గురించి మాట్లాడుకోకపోతే అసంపూర్ణ వాక్యం అవుతుంది, అసంపూర్ణ ఉపన్యాసం అవుతుంది. 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చినప్పుడు, ఇక్కడ హైదరాబాద్కు 100,000 మందితో 96లో వచ్చినప్పుడు, ఈ 100,000 మంది ఉద్యమానికి ఆనాటి పీపుల్స్ పవర్ పార్టీ మద్దతు తెలియజేసింది, విప్లవ రచయితల సంఘం మద్దతు తెలియజేసింది. దీనికి గద్దరన్న సంఘీభావ కమిటీ ఏర్పడి దానికి చైర్మన్ ఉన్నాడు, ఇక్కడ సీఎల్ యాదగిరి అన్ననే ఉదాహరణ, ఆయనే సాక్ష్యం. సంఘీభావ కమిటీ దేనికి? సంఘీభావ కమిటీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించాలి అనే న్యాయమైన డిమాండ్, మాదిగలు అడుగుతున్నది న్యాయమైన డిమాండ్. ఈ డిమాండ్ నెరవేరవలసిందని ఒక కమిటీ ఏర్పాటు చేసి కన్నబిరాన్ బాలగోపాల్ గారు, ఎంటీ ఖాన్ గారు, మేధావులందరినీ సమీకరించి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సంఘీభావ కమిటీ పెట్టి దానికి చైర్మన్ గా గద్దరన్న ఉన్నాడు, చైర్మన్ ఉన్నాడు. కనుక గద్దరన్న సామాజిక న్యాయం అనే ప్రశ్న ముందుకొచ్చినప్పుడు దాన్ని తన దగ్గరకు తీసుకొని తన ఒళ్ళో పెట్టుకొని సపోర్ట్ చేశాడు.
ఆయన ఎన్నడూ వైయక్తికమైన విషయాల్లోకి వెళ్ళలేదు. సహజమైన మనుషులకు ఉండే భావోద్వేగాలు ఉంటాయి. భావోద్వేగాలు అనేటటువంటివి సహజంగా ఎవరికైనా వ్యక్తమవుతాయి, ఎవరు వాటికి అతీతులు కారు. కనుక గద్దరన్న వదిలిపెట్టిన ఆశయాలు ఇవాళ మన ముందున్నాయి. సాహిత్యంలో నేను మొదటి నుంచి ఆయన అమరుడైన రోజు నుంచి చెప్తున్నాను, ఇప్పటికీ 5 వ్యాసాలు రాశాను. గద్దరన్న సాహిత్యంలో ఒక యుగకర్త. ఆయన ఆ యుగకర్తగా ఆయనను మనం విస్తృతంగా ప్రచారం చేయాలి, లేకపోతే సాహిత్యం మన పరం కాదు. గురజాడ యువకర్త అయ్యాడు, శ్రీశ్రీ యువకర్త అయ్యాడు, గద్దరన్న యువకర్త ఎందుకు కాడు? ఖచ్చితంగా అవుతాడు. కనుక ఒక యుగాన్ని సృష్టించి, ఆ యుగాన్ని నడిపించి, ఆ యుగాన్ని శాసించినటువంటి గద్దరన్న తెలుగు సాహిత్యంలోకి ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చాడు. సాహిత్యాన్ని ప్రజల పరం చేశాడు. ప్రజల పరం చేసిన ఆయన ఆశయం అంటరానితనం పోలే, అణిచివేత పోలే, దోపిడి పోలే, సామ్రాజ్యవాద దేశాల దోపిడి పోలేదు, భూస్వాముల దోపిడి పోలేదు, అది ఇంకా కొనసాగుతూ ఉన్నది. వాటి నిర్మూలన కోసం పనిచేయటమే, మన మన ఆచరణలో మనం పనిచేయటమే ఆయనకిచ్చే నిజమైన నివాళి. ఆయన వెంట ఒక 25 సంవత్సరాలు నడిచాను. ఆ 25 సంవత్సరాల కాలంలో 15 సంవత్సరాలు కలిసి పనిచేశాను. ఆయన నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. ఆయన ప్రతిపాట నాకు కంటతా వచ్చు. అంతగా నన్ను ప్రభావితం చేసిన గద్దరన్నకి ఈ వేదిక మీద నుంచి నివాళి అర్పిస్తూ, మా శెట్టి ఆయన 1998లో మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఆయన మాతో నడిచాడు. ఇక్కడ 3 ఉన్నాడు మాతో నడిచిన వాళ్ళు. శెట్టి నడిచాడు, దరువెల్లన నడిచాడు, వరంగల్లు రవి నడిచాడు. ఈ వేదిక మీద ఉన్న ఈ 3 1998 సంగతి చెప్తున్న మిత్రులారా, అప్పటికి ఇవాళ మంత్రులుగా ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రులు అయినోళ్ళు తెలంగాణ గురించి ఎవరు మాట్లాడని రోజు ఇదే ఆర్ట్స్ కాలేజ్, ఇదే రూమ్ నెంబర్ 57లో 1998 అక్టోబర్ 14వ తారీఖున సంఘం ఏర్పడితే 1998 డిసెంబర్ 7వ తారీఖున ఇక్కడ సభ జరిగింది. ఈ సభలో దరువెల్లన్న పాట పాడాడు. ఈ సభలో ఆయన వరంగల్ రవి పాట పాడాడు. శెట్టి ఒక కార్యకర్త, ఆయన వెనుకుండి పనిచేయడానికి చాలా వెనుకుండి పనిచేస్తాడు. నిజాం కాలేజీలో మా పిల్లల మీద దాడి చేశారు ఒక సంఘం. దాడి చేస్తే మన పిల్లల్ని రక్షించుకోవాలంటే మళ్ళీ తిరిగి మనం వెళ్ళాలి అని అంటే మనం జస్ట్ మాట్లాడొద్దామని వెళ్ళాం. ఒక 20-30 మంది మాతో పాటు నవీన్ కూడా వచ్చాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక ఒక నాయకుడు వచ్చి ఇట్లా నా చెయ్యి ఈడ పట్టుకున్నాడు. నేను ఇట్లా హ్యాండ్ మట్ చేసుకునేవాడిని, ఈడ పట్టుకున్నాడు అవతలి సంఘం విద్యార్థి సంఘం నాయకుడు. ఈడ పట్టుకుంటే ఇక బూతు వేదిక మీద చెప్పకూడదు కనుక చెప్పట్లేదు, నా వెనుకనే ఉన్నాడు ఆయన. ఆ బూత్ అందుకొని అక్కడ ఒక కట్టె ఉంటే, చెట్టు ఉంటే చెట్టును విరిసి వాడిని కింద పడేసి కొట్టాడు. అట్లాంటి మిలిటెంట్ ఈయన పోషణ. ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, అన్ని రకాల కేసులు, నిర్బంధాలు ఇవాళ ఎవరైనా చెప్పుకోవచ్చులే, తెలంగాణ ఉద్యమంలో నాయకులు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ ఒక చరిత్ర గడిచిపోయింది. ఆ చరిత్ర వెంట గద్దరన్న మాతో పాటు ఉన్నాడు. తెలంగాణ జనసభ ఏర్పడింది 98లోనే. ఆయన జనసభలో, బహిరంగ సభలో ఆయన ఉపన్యాసకుడు, ఏర్పాటులో ఉపన్యాసకుడు. తర్వాత తెలంగాణ ప్రజా ఫ్రంట్ పెట్టాడు. ఎందుకోసం పెట్టాడు? తెలంగాణ జేఏసీ ఏర్పడింది, అటువైపు సార్ ఇక్కడనే ఉన్నారు జేఏసీ చైర్మన్, అటువైపు జేఏసీ ఏర్పడి ఉన్నది. ప్రజా ఫ్రంట్ ఎందుకు అవసరం వచ్చింది? ఇదొక చరిత్ర కదా, ఎందుకు అవసరం వచ్చింది ఒక చరిత్ర కదా. ఆ చరిత్రని క్రియేట్ చేశాడు గద్దరన్న. అట్లాంటి గద్దరన్న మీద సామిడి జగన్ రెడ్డి, భారతదేశ ప్రజాకవి గద్దర్ అనే ఒక 1000 పేజీల పుస్తకాన్ని రాశాడు గద్దరన్న జీవిత చరిత్ర. ఈ 1000 పేజీల పుస్తకంలో చాలా సమాచారం ఉంది. ఎందుకంటే ఈ పుస్తకం అశాంతం చదివాను, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదివి దీనికి నేను ముందు మాట రాశాను. ఈ పుస్తకం మీ అందరికి ఒక సోర్స్గా ఉంటుందని. అట్లే సూర్యం గద్దరన్న రచనలన్నిటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాడు ఫౌండేషన్ పేరు మీద. ఇప్పటికీ 2 వచ్చేసాయి, ఇది 3వది కూడా వచ్చినట్టుంది. మనం 4 రచనలు వచ్చాయి. అవన్నీ మనం కొని చదవటం వలన ఆ పుస్తకం నిలబడుతుంది, ఆయన రాసిన రచనలు మన సమాజంలోకి వస్తాయి. ఆ ప్రయత్నం మీరందరూ చేయాలని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, 10 నిమిషాలు ఎక్కువ ఇచ్చినందుకు మీ అందరికీ ఉద్యమాభివందనాలతో ముగిస్తున్నాను.